ఎన్నికల అప్పుడే ప్రజా సమస్యల జ్ఞాపకం వచ్చే టిఆర్ఎస్ పార్టీ మరొకసారి తన నిజ రూపాన్ని చూపెట్టుకుంది. ఈ రోజు 24వ తారీఖున సెస్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్ర మొత్తం లేని రైతు బంధు సిరిసిల్ల జిల్లా ఎన్నికల ప్రాంతంలో మాత్రం ఎటువంటి పరిమితులు లేకుండా మొత్తం మంది రైతులకు రైతు బంధు జమ చేశారు. ఇది ఎన్నికల లోపల ఓట్లు తీసుకోవడానికి, దాంతో పాటుగా ఎన్నికల లోపల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవేడిగా డబ్బు ఖర్చు చేస్తా ఉన్నారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళకుంటపడి అధికార పార్టీ ద్వారా వాళ్ళు కూడా ఇదే నియంత్రణతో పాల్పడతా ఉన్నారు. నేను సెస్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రశ్నించే కొత్తగా సెస్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అటువంటి అవకాశం ఉండే ఈ సెస్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అందరినీ కూడా గెలిపేమని చెప్పి ఎన్నికల అప్పుడే ప్రజా సమస్యలు జ్ఞాపకం వచ్చే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి తన నిజ రూపాన్ని చూపెట్టుకుంది. ఈరోజు 24వ తారీఖున సెస్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్ర మొత్తం లేని రైతు బంధు సిరిసిల్ల జిల్లా ఎన్నికల ప్రాంతంలో మాత్రం ఎటువంటి పరిమితులు లేకుండా మొత్తం మంది రైతులకు రైతు బంధు జమ చేశారు. ఇది ఎన్నికల లోపల ఓట్లు తీసుకోవడానికి, దాంతో పాటుగా ఎన్నికల లోపల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవేడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళకుంటపడి అధికార పార్టీ ద్వారా వాళ్ళు కూడా ఇదే నియంత్రణతో పాల్పడతా ఉన్నారు. నేను సెస్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశ్నించే కొత్తగా సెస్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అటువంటి అవకాశం ఉండే ఈ సెస్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అందరినీ కూడా గెలిపేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.